Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Vangalapudi Anithaku YCP check. Telugudesam party ki ati pedda asset ga Telugu Mahila Adhyakshuralu Vangalapudi Anitha unnaru. Ummadi Visakha jillaku chendina Anitha daring and dashing ga matladtaru. Oka vidhanga cheppali ante adhikara YCP ni ame tanadaina matalato jadugudu aadestaru. ముఖ్యమంత్రి జగన్ మీద తీవ్ర విమర్శలు చేయాలంటే అనిత ముందుంటారు. ఆమె దూకుడు అలా రేంజ్లో ఉంటుంది. ఇక తెలుగుదేశం అధినాయకత్వం కూడా ఆమెను గట్టిగానే ప్రోత్సహిస్తోంది. ఆమెను ఏకంగా పాలిట్ బ్యూరో మెంబర్ని కూడా చేశారు. వచ్చే ఎన్నికలలో అనితకు పాయకరావుపేట టికెట్ కూడా ఖరారు చేసినట్లుగా చెబుతున్నారు. అనితకు ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రత్యర్థి పార్టీల తరఫున సరైన మహిళా నేత నుంచి పోటీ అయితే ఇప్పటిదాకా లేదు. వైసీపీ అధినాయకత్వం ఆ లోటుని ఎట్టకేలకు గుర్తించినట్లుంది. అందుకే ఆమె ఎమ్మెల్సీగా ఉన్న అనకాపల్లి జిల్లాకు చెందిన వరుడు కళ్యాణిని తెచ్చి మరీ వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ని చేసింది. ఈ పదవి నిజానికి కొత్తగా క్రియేట్ చేసింది. వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా ప్రకాశం జిల్లాకు చెందిన మహిళా నాయకురాలు ఎమ్మెల్సీ పోతుల సునీత ఉన్నారు. ఆమెతో పాటుగా వర్కింగ్ ప్రెసిడెంట్గా కళ్యాణిని తీసుకున్నారు. ఆమె ఉత్తరాంధ్ర జిల్లాలలో మహిళా వాయిస్ని బలంగా వినిపించడమే కాకుండా ఎప్పటికప్పుడు తెలుగు మహిళా ప్రెసిడెంట్ అనితకు కౌంటర్లు ఇస్తున్నారు. దాంతో ఆమెను జగన్ గుర్తించి ఈ కొత్త పదవిని అప్పగించారు. ఇక మీదట విశాఖ జిల్లా రాజకీయం కాస్త అనిత వర్సెస్ కళ్యాణిగా మారనుంది అంటున్నారు. అలాగే ఈ ఇద్దరు మహిళా నాయకురాళ్లు ఢీ అంటే ఢీ అని తలపడతారని అంటున్నారు. మరోవైపున కళ్యాణిని వచ్చే ఎన్నికలలో అనకాపల్లి ఎంపీ సీటుకు పోటీ పెట్టాలని కూడా జగన్ ఆలోచిస్తున్నారని అంటున్నారు. కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన వరుడు కళ్యాణి విద్యాధికారాలు మంచి వక్తగా ఉన్నారు. పైగా ఆమె పక్కా లోకల్. దాంతో ఆ సామాజిక వర్గం బలంగా ఉన్న నేపథ్యంలో ఆమెను తెచ్చి ఎంపీ క్యాండిడేట్గా ఎంపిక చేస్తే మంచి ఫలితాలు వస్తాయని అంచనా కడుతున్నారు. ఇక చూస్తే సిట్టింగ్ ఎంపీగా బీసెట్టి సత్యవతి ఉన్నారు. ఆమె గౌర సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు. ఆమెను వచ్చే ఎన్నికలలో అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి దించుతారని అంటున్నారు. ఇలా వరుడు కళ్యాణికి వరుసబెట్టి ప్రమోషన్లో అవకాశాలు ఇస్తోంది వైసీపీ అధినాయకత్వం. మరి కళ్యాణి తన దూకుడిని మరింత పెంచుతారా? ఆమె అనితతో ఏ రకమైన తీరున పోరాటం చేస్తారన్నది చూడాల్సి ఉంది.